అందరికీ మరణాత మరణాత మరొక కుమారు మీతో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకొనడానికి ప్రభు ఇచ్చిన కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని వాక్యమును పఠించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనాన్ని చదువుకొని వాక్యములో ప్రవేశిద్దాం. మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనుమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు వెధవరాలై ఉండి దేవాలయమును విడివక ఉపవాస ప్రార్థనలతో రయింబగళ్ళు సేవ చేయుచుండెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. మరొకమారు ఈ మొదటి మాసములో బిడ్డలతో కలిసి ఇలాగు మీ నామమును స్తుతించటానికి 21వ తారీఖు మీరు ఇచ్చిన గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యాశక్తితో వాక్యము కొరగెదురు చూస్తున్న బిడ్డలకు మాకు కావలసిన వాక్యాన్ని వినిపించి తినిపించి మీ నామానికి మహిమ తెచ్చుకొనమని, వినగలిగిన తెలివి జ్ఞానం బిడ్డలకిమ్మని, వినిచుండగా బలము శక్తి విశ్వాసము సిద్ధపాటు బిడ్డలకు దయచేయమని వాక్యదానకర్తవైన యేసు నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రిలారా, పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభువారికి కృపయు సమాధానములు సదాకాలము మనందరికి తోడే నడిపించునుగాక. దేవరాజ్య విషయములు దీనమదిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము, ధనముల్ వారి వశమౌను గానగలుగు, సుఖము భువి మీద శ్రమలందు శుభము శుభము. చదువుబడిన దేవుని వాక్య భాగములో దేవుని సన్నిధానములో దేవునితో సహవాసము చేసినటువంటి ఒక స్త్రీని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియులరా, ఆమె పేరు పరిశుద్ధ గ్రంథములో లిఖించబడింది, ప్రవక్తని అని అన్నా. ఈ అన్నా అనబడినటువంటి ఆమె దేవుని సన్నిధానములో గడిపినటువంటి గొప్ప సందర్భములను ఈ దినమును మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ప్రియులరా, ఆమె లోకములో గడిపినటువంటిది తక్కువ కాలము, దేవుని దేవాలయములో గడిపినటువంటిది ఎక్కువ కాలము. లోకములో 7 సంవత్సరములు పెనుమిడితో సంసారము చేసి 84 సంవత్సరములు దేవాలయములో గడిపినటువంటి ఒక స్త్రీని గురించినటువంటి సంగతి గ్రంథములో రాయబడింది. ప్రియులారా, మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే మన బ్రతుకులలో దేవుడు ఇచ్చిన ఆయుష్కాలములలో 70-80 సంవత్సరాలు ఆయుష్కాలము దేవుడిస్తే, దేవునిలో గడిపే సంవత్సరములేమో ఒక 20 సంవత్సరాలు ఉంటాయి, లోకములో గడిపే సంవత్సరాలు ఏమో ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఈమె జీవితములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7 సంవత్సరములు మాత్రమే లోకములో గడిపి 84 సంవత్సరములు దేవాలయములో గడిపింది అని అంటే, ప్రియులరా, ఆమె వెధవరాలై ఉండి కూడా దేవుని సన్నిధిలో ఏ మాత్రము జడియకుండా ప్రభుతో సహవాసము చేస్తూ దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ప్రియులరా, బైబిల్ మిషన్ పుట్టుగా 84వ సంవత్సరం అయినప్పటికీ 84వ మహోత్సవం కొరకు మనం సిద్ధపడుతున్నాం. జనవరి మాసములో 84వ మహోత్సవంలోనికి ఏకీభిస్తున్నటువంటి మనము కూడా ఈ యొక్క స్త్రీ చేసినటువంటి రీతిగా మనము కూడా దేవాలయమును విడవకుండా బలముగా ప్రార్థనలు చేసి ఉపవాసముతో దేవుని సన్నిధానములో పట్టుబట్టి ఇదిగో దివారాత్రములు దేవుని పరిచర్య చేసామని కష్టార్జితమును తీసుకుని వచ్చి ఏటేటా యెరూషలేములోనికి వెళ్ళి వారు ఎలాగూ పండుగను ఆచరించారో, సంవత్సరం ఒక మారు జరిగేటువంటి మహోత్సవాలలో సుదూర ప్రాంతము నుండి వచ్చేటువంటి వారందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు మూటగట్టుకొని వెళ్ళటానికి వచ్చే వారందరూ కూడా ఈ 3 పనులు జరిగించి
దేవుని సన్నిధానములో ఏకీవించగలిగినప్పుడు ప్రభు ఇచ్చే దీవెన వారికి, వారి కుటుంబాలకు, వారి సంఘాలకు దేవుడు మెండుగా అనుగ్రహిస్తాడు. ప్రియులారా, అలాగూ లోకములో ఉన్నటువంటి వారికి కూడా, క్రైస్తత్వములో జీవించుచున్నటువంటి వారందరికీ కూడా దేవుడు ఏడాదిలో యోబు వచ్చినటువంటి మేళ్ళు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవునితో సహవాసము చేస్తే అంటే ఆయన మందిరములోనికి వచ్చి దేవాలయమును విడవకుండా మనం ఉన్నప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతికూల వాతావరణముల మధ్య అయితే, దేవాలయములకు రాలేనటువంటి పరిస్థితి వ్యాధి భయాన్ని బట్టి కలిగి ఉన్నప్పటికీ, ఒకవేళ వెసులుబాటు ఉన్నటువంటి తరుణములో దేవుని మందిరమును మాత్రం విడిచిపెట్టకూడదు. ప్రియుల కాబట్టి దేవుని మందిరమును ఎందుకు విడిచిపెట్టకూడదు అనంటే, ఆయన దేహమే దేవాలయమై ఉంది, ప్రభువారి యొక్క దేహము. కాబట్టి దేహమును మీరు పడగొట్టండి. యోహాను సువార్త 2:19 యేసుక్రీస్తు ప్రభు వారు తన శరీరం అనబడినటువంటి దేవాలయమును గురించి ప్రభు ముచ్చటించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియుల కాబట్టి దేవాలయమును పడగొట్టినట్లయితే 3 దినాల్లో నేను మరలా లేపుతాను. 46 సంవత్సరాలు కట్టేమే దేవాలయాన్ని, 3 దినాల్లో ఆయన లేపగలడాన్ని బహిరంగముగా కనబడే దేవాలయాన్ని గురించి యూదులు మాట్లాడారు. యేసు ప్రభు వారు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, తన శరీరం అనబడినటువంటి, దేహము అనబడిన దేవాలయమును గురించి ప్రభు ఆత్మీయముగా వారితో మాట్లాడారు. ఈ దినాన మనము కూడా ప్రియులరా, దేవాలయములోని గెలుచునటువంటి మనము దేవుని యొక్క దేహము దేవాలయమై ఉందని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవాలయములోనికి వెళ్ళి మన ప్రవర్తన, మన మాట, మన క్రియ, మన ఆలోచన చాలా జాగ్రత్తగా ఉంటాం. ప్రియులారా, కాబట్టి దేవుని మందిరములోనికి వెళ్ళినటువంటి మనము ప్రభు దేహమే దేవాలయమై ఉంది, మనమే దేవాలయమై ఉన్నామని 2వది మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, దేవాలయములోనికి వెళ్ళి గత వారములో మనం ధ్యానించినట్లుగా మన నేత్రాలు ప్రభువును మాత్రమే చూస్తాయి. మన కనుదృష్టి దేవుని మీదే ఉంటుంది. ప్రియులారా, కాబట్టి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారులారా, మొట్టమొదటి పని అన్నా చేసినటువంటి పని ఏమై ఉంది అనంటే, దేవాలయమును విడవలేదు. ప్రియులారా, కాబట్టి నువ్వెక్కడ దేవుని సన్నిధానములో రక్షణ పొందావో, ఎక్కడ దేవుని సన్నిధానములు నువ్వు జన్మించావో, ఆ మందిరాన్ని నువ్వు విడిచిపెట్టకూడదు. ప్రియులారా, ఖచ్చితంగా ఆ మందిరములోనికి నువ్వు వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి అనేకమైనటువంటి బోధలు, అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంగతులు ఎక్కడైనా నువ్వు వినొచ్చేమో, కానీ నువ్వు వెళ్ళవలసినటువంటి మందిరం మాత్రం, నీకు జన్మనిచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రుల మందిరానికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే, నీకోసం ప్రయాసపడి, నీకోసం ప్రార్థించి, నీ కష్ట నష్టాలలో వారి సూచనలు, సలహాలు ఇచ్చి, అద్భుతమైన ప్రార్థన సలహాలు వారు ఇవ్వటాన్ని బట్టి దేవుడిచ్చేటువంటి దీవెన వారి ద్వారా నువ్వు అందుకున్నావు. కనుక ఆ కార్యములు ఏకీవించాలని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనములో ఆయన అంటాడు, నీ దేవుని మందిరములోనికి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి ఈ స్త్రీ తన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుంది. కాబట్టి ప్రవక్తని అనబడినటువంటి మాటను గ్రంథములో రాయబడింది. ప్రియులారా, కాబట్టి ప్రవక్తనిగా ఆమె చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే, దేవాలయమును విడిచిపెట్టలేదు. మనకు తెలిసిన మొట్టమొదటి పని ఏంటంటే, దేవాలయమును విడిచిపెట్టి అన్ని పనులు మనం చేస్తాం. కాబట్టి వారు దేవాలయమును విడిచిపెట్టలేదు కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు. మనం దేవాలయమును విడిచిపెడతాం కాబట్టి దేవుడు మనల్ని కూడా విడిచిపెడతాడు. వారిని భ్రష్ట మనస్సుకు నేను వారిని విడిచిపెట్టాను అన్నారు యేసుక్రీస్తు ప్రభువారు. దినాన ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేయించినటువంటి మాట ఏమిటంటే, ఈ నూతన వత్సరములోనైనా నీ నిర్ణయాన్ని, నీ ఆలోచనలను, నీ తీర్మానములను నువ్వు మార్చుకోగలిగినప్పుడు ప్రభు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి దేవుని యొద్దకు వచ్చిన వారలారా, దేవుడు జ్ఞాపకం చేయించినటువంటి ఆ మాటను మనం చూసినట్లయితే, ప్రవక్తినిగా పిలవబడుచున్నటువంటి ఆ విధవరాలు, ఆమె చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటి అంటే, దేవాలయమును విడిచిపెట్టలేదు. ప్రియులారా, అందుకే 84వ కీర్తనలో దావీదు గారు అంటాడు, నీ మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని మందిర ఆవరణములో గడపటం అలవాటు చేసుకోవాలి. ప్రియులారా, దేవునితో సహవాసము దేవుని మందిరములోనే. ప్రియులారా, కాబట్టి దేవుని మందిరములోనికి వచ్చినటువంటి మనము 2వ పని ఏమిటంటే, ఉపవాసం ఉండటం అలవాటు చేసుకోవాలి. మామూలు ప్రార్థనల కంటే ప్రియులారా, ఉపవాస ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనలను మనం ఉపేక్షించుకోవాలి, మనలను మనం పరీక్షించుకోవాలి. దేన్ని బట్టి అంటే, దేవుని వాక్యమును బట్టి. ఊ అనగా ఉపేక్షించుకునుట, పా అనగా పరీక్షించుకునుట, వా అనగా వాక్యము ద్వారానే.
కాబట్టి మనలను మనము ఆత్మీయముగా పరీక్షించుకొనడానికి వాక్యమే మనకు ఆధారమై ఉంది. వాక్యాన్ని బలముగా దేవుని మందిరములోనికి వెళ్లి మనము ధ్యానిస్తున్నప్పుడు దేవుడు ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ప్రియులారా, అక్షరార్థము, అలంకారార్థము, ఆత్మీయార్థమని బైబిల్ గ్రంథాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఈ మూడు రకములైనటువంటి అర్థములు మనకు వస్తూ ఉంటాయి. అక్షరార్థము అనేటువంటిది చదువుతున్నప్పుడు కొంతమందికి అక్షర జ్ఞానం ఉంటుంది కాబట్టి వారు చదువుతారు. అలంకార అర్థము అనేటువంటిది మనం చూసినప్పుడు ఏ అక్షరమునకు ఏ రీతిగా అలంకరించారు, ఆ మాటను బట్టి మనకు వచ్చేటువంటి అలంకారం ఏమిటి, ఆ మాటల ద్వారా అర్థం ఏమై ఉంది అనేటువంటిది గ్రహిస్తూ ఉంటారు. అలంకారం ఆత్మీయార్థం ఏంటంటే ఏం చేయమంటుంది, ఏం వద్దంటుంది అనేటువంటిది ఆత్మీయార్థమై ఉంది. కాబట్టి ప్రియులారా, మూడవ అక్షరము ఉపవాసములో వా అనబడినటువంటి అక్షరములో వాక్యము ద్వారా మనలను మనం ఉపేక్షించుకోవాలి, వాక్యము ద్వారా మనలను మనము పరీక్షించుకోవాలి. కాబట్టి వాక్యము ద్వారా పరీక్షించుకోవాలంటే వాక్యాన్ని క్షుణ్ణముగా మనం చదవాలి. ప్రియులారా, సానగా సత్య మార్గములో మనలను నడిపించేటువంటిదై ఉంది. కాబట్టి ఉపవాస ప్రార్థన మనకు ఎలాగుందంటే మనలను మనము ఉపేక్షించుకునటము. అందుకనే సులోమాను మహారాజు రాస్తూ సామెతల గ్రంథము 28:13 ఆయన అంటున్నటువంటి మాటను మనం చూస్తే ప్రియులారా, అద్భుతమైనటువంటి మాటను ఆయన వాడతాడనమాట. సామెతల గ్రంథము 28:13 మనం చూస్తే ఆయన ఒక మాటను మనకి వ్రాసించాడు. ప్రియులారా, ఆ మాటను మనం చూస్తే అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. సత్య మార్గములో మనము నడవాలి అని అంటే ప్రియులరా, అతిక్రమము మనలో ఉండకూడదు. అతిక్రమము అనేటువంటిది మనం చూసినట్లయితే క్రమమును అతిక్రమించుట అంటే సమయాన్ని దొంగిలించుట. అతిక్రమము అనేటువంటిది మనం చూస్తే దేవాలయములో ఇది చాలా చక్కగా కనబడుతుండదు. అన్ని చోట్ల అతిక్రమం కనబడదు, కానీ దేవాలయంలో మాత్రం కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే సమయానుకూలముగా రానటువంటి వారందరూ కూడా అతిక్రమిస్తూ ఉంటారు, సమయాన్ని దొంగిలిస్తూ ఉంటారు. ప్రియులరా, 8 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు వచ్చేవారు ఉంటారు, ముగింపబడి వచ్చేవారు ఉంటారు 9:30, 10 గంటలకు కూడా అతిక్రమం. అందుకని యేసుప్రభువారు అంటాడు, అక్రమము చేయవారలారా నా యద్దు నుండి మీరు తొలగిపోండి. అక్రమము అతిక్రమము అనేటువంటిది ప్రియులరా ఉపవాస ప్రార్థన ద్వారా మనం నేర్చుకునేటువంటి సత్యమైనటువంటి మార్గమైంది. ప్రియులరా, ఏది అతిక్రమమో ఏది క్రమమో నేర్చుకునేటువంటిది కూడా ఉపవాస ప్రార్థన అయ్యుందని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే అన్న చేసిన రెండో పని ఏమిటంటే ఉపవాస ప్రార్థనలు చేస్తుంది. ప్రియులారా, నీ బిడ్డల కోసము నీ కుటుంబము కోసం ఉపవాస ప్రార్థన చేయాలి నువ్వు. కాబట్టి కుటుంబ ప్రార్థన లేకపోయినా సంఘ ప్రార్థన లేకపోయినా సరిహద్దులు విశాలపరచబడవు. అందుకని ఎబ్బేజు ప్రార్థించాడు, నా సరిహద్దులు విశాలపరచము. దినవృత్తాంతాలు 4:10 కాబట్టి దేవుడు ఎబ్బేజు ప్రార్థన ఆలకించాడు అని అంటే ప్రియులారా, ఎబ్బేజు ఎవరికి గిట్టనటువంటి వాడు, అబ్బే ఎందుకు పనికిరానటువంటి వాడు, అబ్బే అనబడినటువంటి ఎబ్బేజును దేవుడు అబ్బో అనబడినటువంటి రీతికి ఆశీర్వదించాడు. ప్రియులారా, కాబట్టి ఎందుకు పనికిరాదు అబ్బో, ఈమెందుకు పనికిరాదులు అనుకునేటువంటి ఈ అన్నాను దేవుడు అద్భుతమైనటువంటి రీతికి ఆశీర్వదించాడు అని అంటే కారణము ఉపవాస ప్రార్థనలు చేసింది. ప్రియులారా, సమస్య పరిష్కారం కావటలేదన్నా, నీ శ్రమ నుండి నీ విడుదల పొందలేకపోతున్నా, నీ బాధల నుండి, నీ ఇబ్బందుల నుండి, నీ శోధన నుండి, నీ దుఃఖము నుండి, నీ వ్యాధుల నుండి, నీ కలిగిన ప్రతి విధమైనటువంటి వాటి నుండి నీ విడుదల పొందలేకపోవచ్చున్నావు అని అంటే నువ్వు కేవలం ఉపవాస ప్రార్థన దేవుని ఉపేక్షించుకోలేకపోతున్నావు. కాబట్టి తను తాను తగ్గించుకొని ఉపవాస ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు. ప్రియులారా, ఎజ్ర గ్రంథము 9:6 ఐస్తర్య గ్రంథము 4:16 ఇలా మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అందులో భక్తులు ఎంతగానో తగ్గించుకొని వారు ఉపవాస ప్రార్థన జరిగించారు. ఏస్తారు, నా నిమిత్తము మీరు 3 దినములు ఉపవాసం ఉండాలి. తను తాను తగ్గించుకొని రాజుగారి కోటలోనికి వెళుతుంది, మీరు కూడా నా నిమిత్తం ఉపవాసం ఉండాలి. ఇది నన్ను నీ నిమిత్తము నీవు ఉండలేకపోతున్నావు, నీ కుటుంబము నిమిత్తము నీ ఉపవాస ప్రార్థనలో పాల్గొలేకపోతున్నావు. నెలకొకమారు ప్రభు సన్నిధానములోనికి ఉపేక్షించుకుని ఉపవాసములో నువ్వు ఉంటే నీ సహవాసాన్ని దేవుడు అద్భుతమైనటువంటి రీతిగా సత్య మార్గములో నిన్ను నడిపిస్తాడు. కాబట్టి మూ అనబడినటువంటిది ముక్తి మార్గము. ప్రియులారా, ముక్తిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు, మోక్ష మార్గమును దేవుడు ఉపవాస ప్రార్థన ద్వారానే ఇస్తాడు. ప్రియులారా,
కాబట్టి ప్రభు యందుకు వచ్చినటువంటి వారలారా, ఉపవాసములో ఉన్నటువంటి విజయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అనేక మంది ఉపవాసములు జరిగించినట్లుగా మనం చూస్తున్న వారిలో ముఖ్యమైనటువంటి వారు ముగ్గురు ఉపవాసములు బలమైన యోధులుగా మనం జ్ఞాపకం చేసుకునొచ్చు. వారిలో మొట్టమొదటి వ్యక్తి మోషే గారు. ప్రియులారా, 240 దినములు కఠినమైనటువంటి ఉపవాసము హోరేబు కొండపైన తండ్రి అయిన దేవాది దేవుని చూస్తూ ఉపవాసం ఉన్నటువంటి యోధుడు ఎవరనంటే మోషే పరమ భక్తుడు. ప్రియులారా, రెండో వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రాజులు రాసిన మొదటి గ్రంథము 19:6 2:6 వరకు మనం చూస్తే ప్రియులారా, ఏలియా గారు. మూడో వ్యక్తిని కృత నిబంధనలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభువా. 40 దినములు అరణ్యములోనికి వెళ్ళి ఉపవాసం ఉన్నటువంటి బలమైన యోధులు. ప్రియులరా, పాత నిబంధన కాలంలో జరిగించినటువంటి ఇరువురు భక్తులను మనం చూసినట్లయితే, మోషే ఏలియా గారులకు దేవుడు ఉన్నతమైనటువంటి శక్తిని ప్రసాదించాడు. మోషే గారికి ఎర్ర సముద్రమును పాయలు చేయగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు. ఆకాశము నుండి మన్నాను కురిపించగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు. ఏలియా గారికి అయితే దేవుడు ఆకాశము నుండి అగ్నిని దించగలిగినటువంటి శక్తిని ఇచ్చాడు. ఏలియా గారు ప్రార్థిస్తే 3.5 సంవత్సరములు వర్షం ఆగిపోయింది. ప్రియులారా, మరలా ఏలియా గారి ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరములలో వర్షము కురిసింది. ప్రియులారా, అంటే సృష్టిని ఆజ్ఞాపించగలిగినటువంటి రీతిగా ఉపవాస ప్రార్థనలు వారు బలం పొందారు. ఈ దినాన ప్రవక్తని అని చెప్పబడుచున్నటువంటి అన్న చేసిన రెండో పని ఏమిటంటే ఉపవాసం ఉంది. ప్రియులారా, కాబట్టి మనలను మనం ఉపేక్షించుకునటానికి, మనలను మనం తగ్గించుకునటానికి, ప్రభు సన్నిధానములో తగ్గించుకొని ప్రార్థించినటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు అద్భుతమైన రీతిగా ఆశీర్వదించాడు. ప్రియులారా, దావీదు గారు అంటాడు, ఇదిగో మంటికుండ వంటి వాడనైనటువంటి నన్ను నీవు చంపటానికి వస్తూ ఉన్నావు. ఎంతగా తగ్గించుకొని సౌలు దగ్గర ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. దినాన బూడిదను దుమినైనటువంటి నేను అని యోబు గారు ప్రార్థించాడు. దయతో దేవుని యద్దకు వచ్చినటువంటి వారలారా, ఉపవాసములు మనలను మనం ఉపేక్షించుకొని దేవుని నామాన్ని హెచ్చించి శరీర క్రియలను మనం విసర్జించి ఆత్మీయతను నేర్చుకునటమే ఉపవాస ప్రార్థన ఉందని దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, కాబట్టి ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి వారు ఉపవాస ప్రార్థనలో విజయాన్ని, ఉపవాస ప్రార్థనలో బలాన్ని పొందుకున్నారు. పాత నిబంధన భక్తులు ఇరువురైతే కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 4:10 ప్రారంభ వచనాల నుండి 10వ వచనం వరకు మనం చూస్తే, ఆత్మ ద్వారా అరణ్యములోనికి కొనుపోబడిన దినాన దేవుని యొద్దకు వచ్చిన వరలారా, నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అనంటే, నీవు నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను విడుదల పొందాలి అనంటే, నీవు ఆత్మీయముగా వర్ధిల్లాలి అనంటే, నీవు దేవుని సన్నిధానములో నుండి ఉన్నతమైనటువంటి స్థితిగతులను నువ్వు నడవాలి అనంటే, ఖచ్చితంగా నీవు కూడా ఈ నూతన వత్సరములో నుండి ఉపవాస ప్రార్థనలు చేయటం అలవాటు చేసుకోవాలి. ఈ అన్న చేసినటువంటి రెండో పని ఏమిటి అనంటే, ఉపవాసము చేస్తూ దేవుని సన్నిధిలో గడిపింది దేవాలయములో. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, రేయింబగళ్ళు దేవుని పరిచర్య చేసింది. దయతో ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారలారా, దేవుని పరిచర్య చేసినటువంటి మీ రేయింబగళ్ళు దేవుని సేవ చేయటములు ఏ మాత్రము కూడా శక్తి వంచన లేకుండా చేసింది. రోమపత్రిక 16వ అధ్యాయములో ప్రియులారా ప్రారంభ వచనాన్ని మనం చూస్తే, అద్భుతమైనటువంటి ఒక స్త్రీని మరొక స్త్రీని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, అక్కడ కూడా ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమెను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆమె దేవుని పరిచర్య కొరకు విలువైనటువంటి తన సహాయ సహకారములను అందించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ స్త్రీని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. బహుగా ప్రార్థన చేయుడి ఇక మీదట, బహుగా ప్రార్థన చేయుడి, బహుగా ప్రార్థన చేసి బలము సంపాదించి మహిళ కీడును గెల్వోడి, దేవునికెప్పుడు మహిమ కలుగానీయుడి. హల్లెలూయా. మరణత రోమపత్రిక 16వ అధ్యాయం ప్రారంభ వచనములో, కెంక్రియాలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫిబే అను మన సహోదరుని పరిశుద్ధులకు తగినట్లుగా
ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫార చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. గ్రీలరా, ఈ మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రేయింబగళ్ళు సేవ చేయుటలో సేవ నువ్వు చేయలేకపోయినా సేవకులు అనబడినటువంటి వారికి నువ్వేం చేయాలంటే సహాయ సహకారములు అందించాలి. నీవు అందించలేనటువంటి సువార్త, నువ్వు చేయలేనటువంటి పని సేవకుల ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి రేయింబగళ్ళు సేవ చేసినటువంటి ఆ అన్న అనబడినటువంటి ఆమెను గురించి రాయబడి ఉంది అని అంటే ప్రిలారా, ఈ దినాలలో అలాగూ సేవ చేయలేనటువంటి వారు ఎందరో ఉన్నారు. కానీ సేవకులకు తోడ్పడటాన్ని బట్టి మీరు ఎక్కడున్నా మీ పేరును బట్టి ఆ సేవ ఎంతో దూరం ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉండో లేక దేవుడు మనకిచ్చిన సమృద్ధిలో నుండో దేవుడు మనకు చేసిన కార్యములను బట్టి పరిచర్ను కొనసాగించడానికి మనకేదో ధననిధి ఉండి పరిచర్ను కొనసాగించట్లేదు ప్రిలారా. ఎంతో ప్రయాసతో సిద్ధపడి కష్టపడి మోకాళ్ళు వంచి దేవుడిచ్చినటువంటి తలవంతులను ఇతరులకు మనం వెళ్ళలేనటువంటి ప్రాంతములకు సువార్తను అందించాలనేటువంటి దృఢమైనటువంటి నిశ్చయముతో ఈ పనిని కొనసాగిస్తున్నాం ప్రియులారా. కాబట్టి దేవుడు మీకు అనుగ్రహించిన ఉచితమైనటువంటి కృపలో రేయింబగళ్ళు సేవ చేయుట అనేటువంటి దాన్ని మనం చూస్తే సేవకులకు మీ తలాంతులను అద్భుతమైనటువంటి రీతిగా అందించగలిగినప్పుడు మీరు కూడా సేవలో పాలు పంచుకున్నటువంటి వారు అవుతారు. మీరు కూడా పరిచర్యలో దేవుని కార్యములు ఏకీవించినటువంటి వారు అవుతారు ప్రియులారా. కాబట్టి రేయింబగళ్ళు సేవ చేసినటువంటి ఆమె, రేయింబగళ్ళు సేవను జరిగించినటువంటి ఆమె చేయగలిగినటువంటి గొప్ప పని ఏమిటంటే యేసుప్రభు వారిని ఎత్తుకోగలిగింది ప్రియులారా. యేసుప్రభు వారిని ఆమె చూడగలిగింది, యేసుక్రీస్తు ప్రభు వారిని కొనియాడగలిగింది. ఈ దినాన మనం చూడాలి యేసుప్రభు వారిని అనేటువంటి అంశాన్ని. గత వారములో మనం ధ్యానించాం కాబట్టి చూడటానికి ముందు కార్యములన్నీ మనం జరిగించాలి ప్రియులారా. ప్రభువుని చూడాలి అనంటే మనలో ఉన్నటువంటి అతిక్రమములను విడిచిపెట్టాలి. ప్రభువుని చూడాలంటే ఉపేక్షించుకుని మనలను మనము తగ్గించుకోవాలి. ప్రభువుని చూడాలి అనంటే ఎలాంటి పరిచర్య కూడా మనము జరిగించబద్దులమై ఉన్నాం. కాబట్టి రేయింబగళ్ళు సేవ చేసినటువంటి ఈ అన్న దేవుని ఎలా చూడగలిగిందో, దేవుని ఎలా కొనియాడగలిగిందో మన జీవితాల్లో కూడా ఇలాంటి గొప్ప కార్యములు దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతులు, నీకున్న బలము, నీకున్న ధనము, నీకున్న ఐశ్వర్యము దేవుని కొరకు వాడబడినప్పుడు దేవుడు ఖచ్చితముగా నిన్ను చూస్తాడు. నువ్వు ఎక్కడున్నా నీ స్థితిగతులను ఆశీర్వదిస్తాడు ప్రియులారా. నీ సరిహద్దులను విశాలపరుస్తాడు. నీ కుటుంబమును ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు. ఎందుకనంటే నువ్వు చేసిన చిన్న కార్యాన్ని బట్టి, రాహాబు దేవుని పరిచారకులను, దేవుని దూతలను తన కుటుంబములో చేర్చుకునటాన్ని బట్టి, పరిచర్య చేయకపోయినా పరిచారకులను చేర్చుకునటాన్ని బట్టి రాహాబును తన కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడంటే అద్భుతమైన రీతిగా రక్షించాడు, కాపాడాడు. కాబట్టి దినాన ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, ఇదిగో నన్ను ఎలా మీరు చేర్చుకున్నారో, ఇదిగో ఫిబే అనబడినటువంటి సహోదరును కూడా మీరు చేర్చుకున్నారు. ఎందుకంటే మా బంధకమరులు మాకెంతో సహాయకురాలుగా ఉంది. ఈ దినాన పరిచర్యలో సహాయకురాలుగా ఉండేటువంటి వారు చాలా అరుదుగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి ప్రభు యొద్దకు వచ్చిన వారలారా, దేవుని పరిచర్యలో సహాయకురాలుగాను ఉండాలి. దేవుని పరిచర్యలో దేవుని పరిచారకులు చెప్పిన పనిని నువ్వు చేయాలి. దేవుని మందిరము కొరకు, దేవుని సేవకులు కొరకు ఖచ్చితముగా నీ వంతు పనిని నువ్వు చేస్తే వారు దివారాత్రములు మీ కొరకు విలపించేటువంటి వారుగా ఉంటారు ప్రియులారా. ఓ విధవరాలు ప్రవక్తనిగా తన జీవితాన్ని ముగించింది, ప్రభు ఆ గ్రంథములు ఆమె పేరు రాయించాడు అని అంటే ఆమె చేసినటువంటి మూడు పనులు విలువైనటువంటిది. ఒకటి, దేవాలయముని విడవలేదు. రెండోది, ఉపవాస ప్రార్థనలు చేసింది. మూడవది, ఆమె చేసిన పని దివారాత్రములు దేవుని పరిచర్య చేసింది. ఎలాంటి పరిచర్య పనులు జరిగించి 84 మహోత్సవానికి మీరు పడిన కష్టార్జితమును ప్రభు యొద్దకు తీసుకునొచ్చి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు వాక్యమునిచ్చిన మీరందరూ అందుకొని ఏకీభవించి మీ దీవెనలు పొందుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి వాక్యమునిచ్చినటువంటి వారలారా, అటు దీవెన మీరు కూడా అందుకొని అనుభవించి అనేక మందికి సాక్షులుగా జీవించగలిగినటువంటి ధన్యత క్రీస్తు ప్రభు మనందరికీ మెండుగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నోములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైనటువంటి మా దేవ, మీ అమూల్యమైన పరిశుద్ధమైన పాదములకు ఎనలేని స్తుతులు స్తోత్రములయ్యా. ఇదిగో మరొక మారు పరలోకపు తండ్రి, ఈ మూడవ శుక్రవారము
ఈ రీతిగా బిడ్డలతో కలిసి మీ నామమును స్తుతించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపకై స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, ఈ నూతన ఏడాదిలో మేము కూడా నీ కుమార్తె ఎలాగ మీ సన్నిధానములో దేవాలయమును విడిచిపెట్టగా మీ సన్నిధిని విడిచిపెట్టక మీతో సహవాసము చేసిందో తండ్రి వాక్యమిన్న ప్రతి ఒక్క బిడ్డలు అలాగూ మీతో సహవాసము చేసి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు అందుకునే బిడ్డలుగా ఆయత్తపరచండి తండ్రి. వాక్యమిన్న బిడ్డలు ఎవరైనా బలహీనులు ఉంటే వారిని బలపరిచి స్వస్థపరచండి. వాక్యము వారి హృదయములను తాకి నూతన మనసు, నూతనమైనటువంటి ఆశీర్వాదము, నూతన ఆలోచనలు బిడ్డలు ఇచ్చి తండ్రి వాక్యానుసారముగా నడవగలిగిన భక్తి మెట్టు దయచేయమని దేవుడు నన్ను దీవించలేదని నేరము మీ మీదకు రాకుండా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి పంపించమని. ఇదిగో జరగబోచ్చినటువంటి 84 మహోత్సవాలకు బిడ్డలందరూ ఐక్యవించి మీ ఆశీర్వాదాలు అందుకునే బిడ్డలుగా ఆయత్తపరచమని సకల ఆశీర్వాదములకు దాతయు కర్తయు నా నామములో నన్నేమడిగినా చేస్తానని వాగ్దానం చేసిన నా జరేవుడైన యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిములాడి వేడుకొనుచున్నాను పరమతండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడుగాక, మీ రాజ్యము వచ్చినగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందు నెరవేరునుగాక. మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధన లేక కీడుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరమనే ఉన్నావు తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిక కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకరణ సహవాసము కాపుదల ప్రార్థించిన అంశానికిని ఏకీవించిన బిడలకును జరిగిన కార్యములకును జరగబోవు మహోత్సవములకును సదాకాలము మీ జయము ఎల్లప్పుడూ తోడే నడిపించునుగాక. వచ్చివేసిన దేవుని సభకు చేరుదము రండి, త్వరలో యేసుని కలసికుని విని దొరలదమురండి. నిజముగా దొరలదమురండి సద్విలాస్. మరణాత్ అందరికీ, మరొక కుమారు మీ అందరికీ ఆహ్వానం పలుకుచున్నాం. నాగార్జున యూనివర్సిటీ దగ్గర 84 మహోత్సవముల కొరకు సిద్ధపడుతుండగా 26, 27, 28, 29 తారీఖులు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నము 2:30 వరకు మహోత్సవాలు జరుగుతూనే సాయంకాలపు కోటాలు లేవు గనక గమనించి, రాత్రికాలం బస్సు వేయటానికి అక్కడ ఎవరు ఉండటానికి అవకాశం లేదు గనక పగటి కాలములు సభలు లేఖించి దైవ ఆశీర్వాదాలు పొందుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ఏ మందిరానికి వెళ్ళినటువంటి వారు ఉంటే స్క్రీన్ పైన కనబడుచున్నటువంటి అడ్రస్ ప్రకారం ఆ మందిరాలను ఆదివార ఆరాధన లేఖించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరికీ మరొకమారు మరణాత, మరణాత, మరణాత. గాడ్ బ్లెస్ యూ.